ప్రజాకవి జయరాజన్న గత 20 రోజులుగా పల్లె పల్లె తిరుగుతూ గదరణతో పాటు డప్పులు కొడుతున్నటువంటి డప్పుల బృందం, పాటలు కళాకారులు, పేరు పేరున విద్యార్థి మిత్రులారా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఈ సాంస్కృతిక మహాపాదయాత్ర మొదలైన రోజు అంటే ఫిబ్రవరి 2వ తారీఖు నాడు అమరవీరుల స్థూపం దగ్గర మొదలైనటువంటి ఈ సాంస్కృతిక యాత్ర మొదలైనప్పుడు చాలా చర్చ జరిగింది. మొదలు కాకముందు చాలా చర్చ జరిగింది. చాలా మంది అనుకున్నారు ఇది కౌలు కళాకారులు ఏదో పాడనికి పోతుండ్రట, పాటలు పాడితే ఏమవుతుంది. చాలా మంది అనుకున్నారు, ముఖ్యంగా మన రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు ఏమవుతుంది ఈ పాటలు పాడితే ప్రజల్లో ఏమొస్తుంది, ఉద్యమం వచ్చేస్తుందా. ఆ చాలా మందిని పాటలు పాడంగా చూసినామని అనుకున్నారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 3వ తారీఖు నాడు మణుగూరులో మొదలై 4 పాలంచడం చేరుకొని 5 కొత్తగూడానికి చేరుకునేటర్లకు ఇది మహాప్రబంధనంగా మారింది. కొత్తగూడెం నుంచి ఇల్లందు, కారేపల్లి, గార్ల, మైపాదు, నర్సంపేట, ములుగు, భూపాలపల్లికి వచ్చేటర్లకు ఇది ఉగ్రరూపం దాల్చింది. ఇది ఉగ్రరూపం దాల్చింది. భూపాలపల్లిలో బహిరంగ సభను చూస్తే లక్షల మంది ప్రజలు పార్టీ ఇవాళ కాంగ్రెస్ అనుకుంటున్నటువంటి రాజశేఖర రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పునాదులు కదలడం అదే రోజు మొదలైందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భూపాలపల్లి నుంచి ఎప్పుడైతే పాత్రం యాత్ర లక్షలాది మంది భాగస్వాములు కావడం మొదలు పెట్టారో, కరీంనగర్ నుంచి యాత్రను వైఫల్యం వైపుగా నిర్బంధం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అయినా ప్రజలు అన్ని అడ్డంకులు అధిగమించి కాటారాము, మంతని, పెద్దపల్లికి మళ్లీ ప్రజాశక్తిని చూపించారు. అక్కడి నుంచి బెల్లంపల్లి వరకు లక్షలాది మంది ప్రజలు భాగస్వాములై విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం, మధ్యతరగతి రైతాంగం, మాకెటువంటి మధ్యతరగతి రైతులు ఎట్లా ఉంటారు, మాకు సంబంధం లేదు తెలంగాణ ఉద్యమంతో అని చెప్పి కూర్చున్నటువంటి వాళ్ళంతా భాగస్వాములు అయ్యారు. మహిళలు మొత్తం ఈ ఉద్యమంలో వేలాదిగా మహిళలు భాగస్వాములు అయ్యారు. వీర తిలకాలు దిద్ది ముందుకు పంపించినటువంటి పరిస్థితి మీరు చూస్తే అంటే నాకు అనిపించింది. ఒక రోజైతే మేము ములుగు నుంచి భూపాలపల్లికి వస్తున్నటువంటి మధ్యలో మధ్యాహ్నం మణపురంలో లంచ్ చేయాల్సి ఉండే, లంచ్ అరేంజ్ చేశారు. కానీ దాదాపు 15-20 వేల మంది ఆ చిన్న టౌన్ లో మణుగురు అనే మండల కేంద్రంలో ప్రజలు వచ్చేసి గద్దరణను దిగని ఒక్క అడుగు ముందుకే అనేటువంటి పరిస్థితి. వేలాది మంది మొత్తం ఊర్లంతా కదలొచ్చి గ్రామం అంతా మొత్తం జనసముద్రం అయినటువంటి పరిస్థితి. ఏ ఊరు చూసినా గ్రామాలకు తరిగినటువంటి పరిస్థితి. ఇవాళ అసెంబ్లీ జరుగుతున్నది, ఇక్కడ బహిరంగ సభ జరుగుతున్నది. నిన్నటికి గత 2 రోజులుగా ఈ సభను జరపడానికి జరపకుండా ఉంచడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. మీ ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు మాట్లాడారు నాతో. ఆయన అంటాడు నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇది ఇక్కడ విధ్వంసం జరుగుతుంది, నేను సభకు పర్మిషన్ ఇయ్యొద్దని చెప్పి నాకు చెప్పారు కాబట్టి నేను ఇయ్యను అని చెప్పి మాట్లాడతాడు ఆయన. నేను అన్నారు అయ్యా ఇవాళ 20 రోజుల నుంచి మొత్తం శాంతియాత్రకు సర్వంగా ప్రభుత్వం అన్ని సమకూర్చి సెక్యూరిటీ నుంచి నడిపిస్తున్నది, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటర్లకు ఎట్లా విధ్వంసం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో దానికి జవాబు చెప్పండి అని అడిగినటువంటి పరిస్థితి. అంటే ఈ యాత్ర ఇక్కడ బహిరంగ సభ జరిగితే ఇక్కడ విద్యార్థులు కదిలితే తెలంగాణ గ్రామ పుదాలు ఒకవైపు కదిలినాయి, ఇక్కడ విద్యార్థుల లోకం కదిలితే ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ గుండెలు పగిలిపోతాయనే భయం తప్ప ఇంకోటి కాదు. అందుకనే మిత్రులారా, విద్యార్థి ఉద్యోగులు చదువుకున్న వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యమం గద్దరన్న ఇవాళ కౌలు కళాకారులతోని ఇది రాజకీయ ఉద్యమంగా గ్రామ పునాదుల్లోకి చేరుకున్నది, కార్మిక ఉద్యమంగా మారింది, మహిళల ఉద్యమంగా మారింది, మధ్యతరగతి ప్రజల ఉద్యమంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే తప్ప ఏ ఎస్ఆర్సీలు బిఎస్ఆర్సీలు ఏ పథకాలు ఏ ప్రమోషన్లు మాకు కాదు, రాష్ట్రం వెంటనే డిక్లేర్ చేయాలి. రాజశేఖర రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సోనియా గాంధీ మాటకి కట్టుబడి ఉంటారని చెప్తున్నావు నువ్వు. అసెంబ్లీ జరుగుతున్నది, అసెంబ్లీలో అదే మాటను తీర్మానం చేయి, నువ్వు అదే మాటను తీర్మానం చేయి. నీ పార్టీకి నీ ప్రభుత్వానికి ఇవాళ మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉన్నటువంటి నీ పార్టీ ఇక్కడ ఏదైతే సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రాన్ని డిక్లేర్ చేసినా నాకు అభ్యంతరం లేదని చెప్పి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి పంపించమని చెప్పి నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ యాత్ర ఇక్కడతోనే ఆగిపోదు, ఇది మొదటి దశ మాత్రమే పూర్తయింది. గతం
శాంతియుతమైన